ఇప్పుడు ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది హైదరాబాద్లో స్థిరపడుతుందని నమ్మకం కలిగింది మీకు అసలు ఇక్కడ ఇక్కడ స్థిరపడుతుంది నమ్మకం కలిగింది ఇక్కడ అందరికీ స్థలాలు ఇచ్చి అది చేసి ఇవన్నీ చేస్తాము అందుకనే ఇక్కడికి వచ్చేసారు ఇక మన చెన్నైలో వేస్ట్ లేదు అనుకుని వచ్చేసారు చెన్నై వేస్ట్ కదండి ఇక్కడ ఉండగానే నాకు అక్కడ నుంచి నేను ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా నన్ను ఎవరో ఒకటి పిలిచి పెట్టుకుంటా ఉండేవారు ఇక్కడ షిఫ్ట్ అయిన డైరెక్టర్ ఒక అతను ఒక చోట ఎంఎస్ రెడ్డి గారి దగ్గర ఎక్కడో ఛాన్స్ వస్తే నీ కోఆర్డినేటర్ ఎవరంటే సాయి అండి పల్లన వాళ్ళు అంటే మరి వాళ్ళకి ఇక్కడ మనం రూమ్లు అది ఇవ్వటం లేదు ఇక్కడ షిఫ్ట్ అయితే మనం పెట్టుకుందాం అది అన్నారు తను ఫోన్ చేశాడు బాస్ నువ్వు అక్కడ ఉన్నావు ఇక్కడ వీళ్ళు రూమ్లు ఏమంటున్నారు ఇక్కడ షిఫ్ట్ అయితే నేను పెట్టుకోమంటున్నారు అంటే అది నేను షిఫ్ట్ అవుతాను అన్న దాంట్లో నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను అనుకుంటున్నాను ఓకే సాగా ఇక్కడ షిఫ్ట్ అయితేనే అప్పుడు ఇక్కడ అవకాశాలు ఉండే వాళ్ళకి అదే ఆ విషయం మీద ఇక్కడ షిఫ్ట్ అయ్యామాట ఇప్పుడు కోట్లు కోట్లు పెట్టి సినిమాలు చేస్తారండి డబ్బులేమో హీరోలకి డైరెక్టర్ల వరకే పరిమితం అవుతుంది మెయిన్ ఆర్టిస్ట్ అంతేండి ఇండస్ట్రీలో మిగతా 24 క్రాఫ్ట్లు వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు కదండి ఫైనాన్షియల్గా అంతేండి సఫర్ అవుతారు ఏ రోజుకి ఆ రోజు పని ఉండాలి పని ఉంటేనే ఆ రోజు రావాలి డబ్బులు ఓకే మరి మీరు ఈ కరోనా టైంలో ఎట్లా ఫేస్ చేశారు ఈ ఇబ్బందిని కరోనా టైం అంటే అంటే ఇంకా ఎవరికి అప్పుడు ఎవరికి జీతాలు లేవు డబ్బులు లేవు ఉన్న డబ్బుల్లో అట్లా మనం దాచుకున్న డబ్బులు అడ్జస్ట్ అవ్వటం అంతే ఇబ్బంది పడ్డారు ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది మొత్తం ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పడ్డారు ఊళ్ళో మీకు ఆస్తులు ఏమి లేవండి పెద్దలు సంబంధించి ఊళ్ళో అనుకుని పెద్దలు సంబంధించి నాన్నగారు అప్పుడు ఆ టైంలో తీసుకొచ్చి అప్పుడు మెడ్రాస్లో మేము సెటిల్ అయిపోయాం ఇక అక్కడ ఊళ్ళోకి ఏమి లేవు లేవండి 2021లోనే మిమ్మల్ని డైరెక్టర్గా చూడాలనుకుంటున్నాను నాకు అదే హోప్ ఉందండి అది ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కోఆర్డినేటర్గా ఇన్నాళ్ళు పనిచేసి 30 ఏళ్ళు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే అసలు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇదే అవును మన పృథ్వీ గారు చెప్పినట్టు అవును 30 ఇయర్స్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది ఉంటున్నారు చాలా మంది ఉన్నారు మా కొలీగ్స్ మీరు అన్నారు కూడా సజీవ వాళ్ళందరూ కూడా అందరు 30 ఇయర్స్ పైన ఉన్నారు అదే అందులో 40, 50, 60, 70 సినిమాలు పైన చేసిన వాళ్ళు అసలు మీరు అంటే ఒక సినిమా కూడా చేయకుండా అది అబ్జర్వేషన్ చేశామని వచ్చి అంటే వాళ్ళు నిజంగా మీరు నేను అంటారు ఆ సినిమాతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అండి సూపర్ హిట్ ఉన్నాయి రెండో సినిమాకి లేకపోతే లేట్ ఉంది అంతే మాది లాంగ్ రన్ వస్తుంది ఏంటంటే మా మైలేజ్ ఎక్కువ ఉంటుంది ఉంటుంది ఎక్కువ కొత్త వాళ్ళు వచ్చినా కానీ మళ్ళీ సీనియర్ కోఆర్డినేటర్ లేకపోతే నిర్మాత కూడా ఒప్పుకోడు మా సినిమాలు మేము చేసే మినిమం గ్యారంటీ ఉంటుంది వేస్టేజ్ ఉంటుంది మా దగ్గర నెంబర్ ఆఫ్ డేస్ వేస్ట్ సీన్లు వేస్ట్ ఇవన్నీ ఏమి ఉండవు అదే కరెక్ట్ కావాల్సిన లెంత్ ప్రకారం కొలత ప్రకారం తీస్తూ ఉంటుంది ఓకే అది మాకు వేస్టేజ్ ఉండదు ఉండదు కరెక్ట్ 2 అవర్స్ సినిమాలు ఉంటే 2 అవర్స్ తగ్గట్లు ఎడిటింగ్ లో కూడా కూర్చుంటారా మీరు కూర్చోవాలి కదండి కంపల్సరీ ఎడిటింగ్ లో కూడా మీరు ఉంటారు కాబట్టి ఎడిటింగ్ మీద కూడా అవకాశం ఉంటుంది ఇది వేస్ట్ సన్నివేశం ఇది ఇక్కడ వేస్ట్ అని చెప్తూ ఉంటారు మీరు తెలుసు ఉంటాయి డబ్బింగ్ దగ్గర ఎడిటింగ్ దగ్గర అన్ని చోట్ల ఉంటాను కోడేట్ అన్నట్టు అన్ని క్రాఫ్ట్లో పరిచయాలు ఉంటాయండి అదే అందరితో 24 క్రాఫ్ట్స్ తోటి పరిచయాలు ఉంటాయి అందుకని సినిమా సక్సెస్ అయినప్పుడు కొంతమంది డైరెక్టర్లు అంటారు ఇది మా ఒక్కడి ఎఫర్ట్ కాదు సమష్టి కృషి అని చెప్పి కొంతమంది డైరెక్టర్లు చెప్తూ ఉంటారు అంతేగాని కోడేట్ల పేరు చెప్పరండి చెప్పరు ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనేమో పిలవరు పిలవరు చెప్పరు చెప్పరు కొంతమంది ఉంటారు రాజమౌళి లాంటి వాళ్ళు వాళ్ళు అంత పరిచయం చేశాడు ఆ మధ్యన బాహుబలి సుకుమార్ తీసుకొచ్చాడు సుకుమారు రాజమౌళి ఇద్దరు స్టేజ్ మీద తీసుకొచ్చి పరిచయం చేసి లేకపోతే సినిమాలో ఈ సీన్ ఇతను చెప్పాడు ఈ సీన్ ఇతను చెప్పాడు అది అంటే వాళ్ళు పెద్ద డైరెక్టర్లు గొప్ప నా క్రెడిట్స్ ఇవ్వాలి కదండి ఎవరన్నా చెప్పారనుకోండి ఆ సినిమా ఆ సన్నివేశం బాగా పండింది అనుకోండి ఇది పలానా ఇన్స్పిరేషన్ పలానా వాళ్ళు చెప్పారని చెప్తే మనకి ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది అంతేనే ఇప్పుడు రాఘవేంద్ర గారు దాసరి నారాయణ గారు వాళ్ళు కూడా మా స్టాఫ్కి ఇంత ఇవ్వండి వాళ్ళ రికమెండేషన్లు వాల్యూ పెంచింది కూడా వాళ్ళని అండి దాసనారాయణ గారు కానీ రాఘవేంద్ర గారు సినిమాలు హిట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక మంచి మంచి గిఫ్ట్లు ఫ్రిడ్జ్లు బైక్లు అటువంటి కొని ఇవ్వటం కోడేటర్లకి వాళ్ళకి వాళ్ళే బాగా మీరేమన్నా అట్లా గిఫ్ట్లు ఏమైనా అందుకున్నారండి ఎప్పుడన్నా మీ నిర్మాతల దగ్గర నుంచి కానీ ఏమన్నా నాకు ఇచ్చిన అనిల్ శంకర్ గారే ఇచ్చేవారు ఓకే ఆయనే ఇచ్చాడు అన్ని అనిల్ శంకర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మీ సినిమా కూడా ఆయన ఇవ్వచ్చు ఇస్తాను ఉన్నారు అన్నాడు కదండి అదే టైం అన్ని కలిసి రావాలండి సరే సరే అది లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ హాయ్ నేను ఆనంద్ రంగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి